దుర్కి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలోని ఎంపీపీ స్కూల్ నందు ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత కంఠ వైద్య శిబిరం, డెంటల్ వైద్య శిబిరాలను ఎంపీ రాయపాటి సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని పల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అనంతరం సీఎం సహాయ నిధిని ఇద్దరికి అందించారు. మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిహెచ్ మధుసూదనరావు, ఉపాధ్యక్షులు వీరభద్రయ్య, చెలమారెడ్డి, యాగంటి మల్లికార్జునరావు, తహసీల్దార్ ఇడి యేసుబాబు, ఎంపీడీఓ అజ్మీర దేవిక, ఎంపీపీ లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ తదుపరి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం సిద్ధంగా ఉండవలసిగా కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడాను ఆర్వేదం చేసి ఎన్ఎస్ఎస్ విద్యార్థుల తరఫున మన ఎంపీ రాయపాటి సాంబశివరావు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ప్రజల తరఫున, ధర్మవరం గ్రామం తరఫున, దుర్గి మండలం తరఫున, మాచర్ నియోజకవర్గం తరఫున, నర్సరాపేట మన అదృష్టమైన మాజీ నియోజకవర్గంలో ఈ ఊరు చేస్తున్న పుణ్యం మన ఎంపీ గారు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించడమే కాకుండా చెరువు అభివృద్ధి కావాలండి, గ్రామ అభివృద్ధి కావచ్చండి, భవిష్యత్తు ఎన్నో కార్యక్రమాలు. జరిగింది వాటర్ స్కీమ్ ఇంటింటి బజారు మురికి వాడలే బజార్ గా తీర్చిదిద్దాలని చెప్పి మొదటి రోజే చెప్పారు. ఆ రకంగా ప్రిపరేషన్ చేసి దాని తగ్గ ఇచ్చి మీద తయారు చేయమని ఆ మొదటి రోజు చెప్పి దాని తగ్గ నిధులు సమీకరణ కోసం ఎంతో శ్రమించారు. అది దగ్గరగా ఉన్న నాకు తెలుసు. అందువల్ల సార్, మేము మా భవిష్యత్తులో మా గ్రామ ప్రజలే కాదు ముందు తరాలు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని ఎంతమంది కృతజ్ఞతగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా మనసు ప్రమాణంగా తెలియజేస్తున్నాం సార్. రాయపాటి సాంబశివరావు గారు మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారికి మరి మన మనాచరిక నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు సల్మారెడ్డి గారికి, యాగంటి మల్లికార్జునరావు గారికి. భూగర్భ జలాలు మనం చూసాము, ఎప్పుడూ లేని విధంగా తీవ్ర నీటి ఎద్దడిని మనం పోయిన ఎండాకాలం ఎదుర్కోవడం జరిగింది. అటువంటి నీటి ఎద్దడి మరి భవిష్యత్తులో ఎప్పుడు మన గ్రామానికి కలగకుండా ఉండాలంటే మనం ముందస్తు చర్యలు ధన్యవాదాలు.
మన నశాబాద్ వర్గానికి రాత్రి మనందరూ యాత్రిస్తున్న పూర్వ జన్మ సిద్ధంగా కూడా నేను మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఇలాంటి సీనియర్ నాయకుడు 30 సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం కూడా పార్లమెంట్ కి అంగత్వం చేసి ప్రజల కోసం సేవ చేసిన మహానుభావుడు రేపటి సాంబశివరావు గారిని మన బాలనాడు ప్రాంతం ఎనకబడిన ప్రాంతానికి ఈనాడు ధర్మారం గ్రామాలు 10 కోట్లకి ఈ ఊరుతో పాటు ఈ స్కూల్లో చదువుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థికి గవర్నమెంట్ మీరందరూ ఎవరి సందేశం కోసం అయితే ఎదురు చూస్తున్న గారికి సన్మానం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎవరైనా సరే మన గ్రామానికి ఏదైనా సహకారం అంటూ చేస్తే